ఇంకొక సాయి బంధువు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, నేను కోరా నుంచి రేణుకానండి. రేణుక గారు చెప్పండి. ఇప్పుడు నేను 2012 చేశానండి మొదటి పారాయణ. అవునండి. తర్వాత నేను చేసిన వెంటనే షిరిడి వెళ్ళటం జరిగింది మా అత్తయ్య గారితో. వెళ్ళొచ్చాక నాకు ఎన్ని మ్యారేజ్ ఫిక్స్ అయింది, మ్యారేజ్ అయిందండి. అంటే మీరు ఆ సంకల్పంతో చేశారా మ్యారేజ్ ఫిక్స్ కావాలని? లేదు లేదండి, మామూలుగా బాబా గురించి తెలుసుకోవడం కోసం చేశాను. కానీ బాబా అడగకుండానే మంచిది ఇచ్చాడు. ఏం సార్? బాబా అడగకుండానే మీకు వరం ఇచ్చేసాడు. అవునండి. అయితే నేను సచ్చరిత వల్ల బాబానే నా సద్గురు అనేసి నేను తెలుసుకున్నాను. అయితే ఏ ప్రాణికి అన్నం పెట్టినా నాకు పెట్టినట్టు అంటారు కదా బాబా గారు. అవును. అయితే అండి, ఎర్లీ మార్నింగ్ నేను ఏం చేసినా కూడా ముందు టైంకి వస్తాయండి కాకులైన చాలా చాలా పక్షులు వస్తాయి మా ఇంటికి. నేను రోజు పెడతానండి డైలీ, బాబాకి సమర్పించినట్టుగా హ్యాపీ ఫీల్ అవుతాను. అంతే కదమ్మా, ఎందుకంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, సచ్చరిత చదివేటప్పుడు అంటే మీరు రేణుక గారు మీతో పాటు చాలా మంది ఇప్పుడు టీవీ చూస్తున్నటువంటి వాళ్ళు, సచ్చరితలో చాలా విషయాలుంటాయి కానీ దాంట్లో ఒక్కదాన్నైనా పట్టుకొని ఒక్క విషయాన్ని మనం ఆచరణలో పెడితే బాబా నిజంగా సంతోషిస్తాడు. అవునండి, మీరు అదే పని చేశారు. అన్నో ఎదుట వాళ్ళు నాకు ఇంత ముందు చాలా కోపం ఉండేదండి, ఏదైనా అంటే వెంటనే తక్కువని రిప్లై ఇచ్చేదాన్ని. కానీ బాబానే నేను నమ్ముకున్నాక నేను మొత్తం ఆయనకే అప్పు చెప్తాను, ఇలా అంటున్నారు బాబా ఏంటి దీని గురించి నీకు తెలుసు కదా, వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు నేను ఇలా అనడం అనేసి వాళ్ళకే నువ్వు తెలియజేయాలి అని చెప్పుకునేదానండి. అంతే. అయితే మళ్ళీ వాళ్ళు కూడా వెంటనే మేము ఒక రోజు కాకపోయినా ఒక నెలకైనా సరే వారంతైనా మేము ఇలా తప్పుగా అనుకున్నాం మీరే కరెక్ట్ అని చెప్పడం కూడా జరిగింది. నాకు చాలా చాలా హ్యాపీ అండి, అలా చెప్పినప్పుడు నేను ఎంత ఆనందపడేదాన్ని అసలు మాటల్లో చెప్పలేమండి. సచ్చరితలో ఒక పదం ఉంటదమ్మా, బాబా నోటి వెంట వెలువడినటువంటి అమృత దారాల లాంటి కథలు వింటే మనకు రగిలిపోతున్నటువంటి మన మనసులట వాటికి శాంతి తుంపర్లాగా ఆయన కథలు మనకు ఉంటాయట. కాబట్టి ఆ శాంతి తుంపర్లు మన హృదయంలోకి వచ్చిన తర్వాత ఇంకా మనకు కోపము అసహనము చాలా తగ్గిపోతాయి. అవునండి, అసలు ప్రతి ఒక్క పేపర్ ప్రతి ఒక్కటి కూడా అసలు ఎంత ఎంత అమృతం ఉంటుందంటే అమృతం తాగుతున్నట్టే బాబా మన ఎదురుగా ఉండి నాకు చెప్తున్నట్టే నేను ఫీల్ అవుతూ ఉంటానండి. నాకు వెంటనే దర్శనం ఇస్తూనే ఉంటారు, నేను ఎప్పుడు పారాయణం చేసినా చేయకపోయినా ఏదైనా ఆపదలు ఉన్నా కూడా నాకు వెంటనే కనిపిస్తూ ఉంటారు. అయితే అండి, నాకు ఈ సాయి ఇంకొకటి అని వెళ్ళారు చెప్పండి. సాయి టీవీ ఇలా ఉందని అసలు మాకు తెలియదండి ఫస్ట్. అయితే జనవరి 1st రోజు మా సార్ మామూలుగా ఇలా పెడుతూ వెళ్ళారు ఛానల్ మారుస్తూ, అంటే దిష్టి ఇంత ముందు ఏమో సన్ డైరెక్ట్ ఉంది, మొన్న ఈ మధ్యలో పెట్టించాము. అయితే ఇక వెళ్తూ ఉంటే సాయి టీవీ ఉంది నేను అన్నారు. అయితే అంతకు వాహిని గారు తీసిస్తున్నారు ఈవినింగ్ టైమ్ లో. ఓ సాయి టీవీ ఉంది అనేసి తప్పనేసి రోజు హారతి టయానికి బాబు ఉంది, నాకు చిన్న బాబుకు ఫస్ట్ ఒక బాబు మళ్ళీ బాబే ఇంకా పని చూస్తూనే ఉంటాను. అయితే నేను ఇంకొకటి ఏంటంటే అండి, నాకు పాప కావాలని ఉంది మామూలుగా, అనుకున్నారు కదా పాప కావాలనుకున్నాను. అయితే మళ్ళీ అనుకున్నాను కదా నా గురుదేవుడు ఏది ఇస్తే నాకు హ్యాపీ, నాకు ఏదైతే మంచిగా అదిస్తా కదా నేను అడగడం కూడా తప్పే అనుకున్నా. కానీ మనసులో ఉంది కాకపోయినా కూడా నాకు ఇదే కరెక్ట్ కాబట్టి అందుకే నాకు ఇది ప్రసాదించారని నేను ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చాలా సంతోషం అమ్మా. ఇప్పుడు సచ్చరిత చదవడం ద్వారా భక్తుల్లో ఎంత పరిణితి వస్తుందని దానికి మీ మాటల్లోనే తెలుస్తుందమ్మా. అంటే భగవంతుడు ఇచ్చేది మనం తీసుకోవాలి తప్ప భగవంతుని అడగకూడదు అనేటువంటి ఆ మనస్తత్వానికి రావాలి ఖచ్చితంగా. మన గురుదేవుడు అన్ని చేస్తాను ఎప్పుడైతే వాళ్ళ స్టెప్ బై స్టెప్ చేస్తూనే ఉంటారు. మనం అడిగి నువ్వు ఇచ్చేదేదని అసలు అనుకోవద్దు, ఆయన పాదాలను ఆశ్రయించాక ఆయన ఏది చేస్తే అది మనకు ప్రసాదంగా స్వీకరించడమే, అదే మంచి మేలు కావచ్చు. ఇప్పుడు చెడు అనుకున్నదే లైఫ్ లో మేలు అవుతుంది అది. అవును. రేణుక గారు మీకు బాగా నచ్చినటువంటి కథ ఏంటి సచ్చరితలో? నాకు సావడి ఉత్సవం ఇష్టం అండి. అన్ను ఇంకొకటి బాబా గారు సమాధి అంటే శరీరం విడిచాక మళ్ళీ కళలో కనిపించి నేను నాది ఇక్కడ ప్రతిమ ఇలా ఉంటుంది అనేసి ఒకటి చేయించుకుంటారు కదా, తాళింకు దర్శనం ఇచ్చినటువంటిది. తాళింకు కాదు, మీకు చెప్పేది నాకు తెలిసి ఆనందరావు కథ ఉంటది. ఆనందరావు కథ అండి, మేగుడిది కూడా అండి, మేగుడిది కూడా ఇష్టం అండి. నాకు శివలింగం వచ్చింది శివుడు వచ్చాడు అని చెప్తారు కదా, అది కూడా ఇష్టం అండి. నాకు కూడా అనుభవంలో తీసుకొచ్చారు సాయినాథుడే శివుడు అని మొన్న రీసెంట్ గా.
ఏమైందంటే ఇంకోటి చెప్తాను, బాబు నాకు బాబు కదా, అయితే అన్నప్రాసన బాబా గుళ్ళనే చేయించుకొని వచ్చాము. అయితే అక్కడ చేసేవాళ్ళు అన్నారు కొంచెం ముందొస్తే బాగుందమ్మా, బాబా ఒళ్ళో కూర్చోబెట్టేవారు కదా అనేసి అన్నారు. అంటే అవునా అనేసి నేను అనుకున్నా, మామూలుగా వచ్చానండి. 2 రోజుల తర్వాత నా కాల్ వచ్చింది, అర్పణం చేశాము, తర్వాత అన్నప్రాసన అయింది. అయితే మీరు సారనాథకి రావాలనేసి ఒకసారి వచ్చింది కదా, 2వ సారి నేను ఎక్కడికో వెళ్ళానంటండి. వెళ్తే బాగున్నాడు అనేసి నా మనసులో ఉండి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటుంటే నా ఎదురుగానే ముందు శివలింగంలో దర్శనం ఇచ్చాడు శివుడు, తర్వాత పార్వతీ మాతతో. మళ్ళీ వెంటనే అక్కడే బాబా వచ్చి నా బాబుని ఎత్తుకున్నాడండి. నేను అక్కడ లేకపోతే బాబుని ఎత్తుకొని ఆడిస్తున్నాడు సాయినాథుడు. నా ఆనందం మామూలు కాదు, శివుడే నువ్వే ఆదిదేవుడే నువ్వు కదా బాబా అనేసి నాకు నిదర్శనం ఇచ్చాడు. అలా ఎప్పుడు దర్శనం ఇస్తూనే ఉంటాడండి బాబా. సరే అమ్మా, చాలా సంతోషం, చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే బాబానే స్వయంగా మీ బాబును, అది కలలోనైనా సరే అది మామూలుగా అయినా సరే, బాబా స్వప్నంలో మనకు దర్శనం ఇచ్చి ఆ రకమైనటువంటి అనుభవం ఇచ్చాడంటే నువ్వు కోరుకున్నటువంటిది ఏదో అది ఖచ్చితంగా బాబా తీరుస్తున్నాడని అర్థం. చాలా సంతోషం అమ్మా. సాయిరామ్, ఇంకొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. సార్ నేను అనంతలక్ష్మి అండి. అనంతలక్ష్మి గారు చెప్పండి, బాగున్నారా? బాగున్నామండి. అదేంటి సాయి చరిత్ర చదువుతున్నాయండి, నాకు చదువు మాత్రం బాగా ఎక్కువ వచ్చిందండి. చదువు వచ్చిందే కదండి, చూడదలుచుంది కానీ చరిత్ర చదువు కానించి బాగానే అర్థం అవుతుందండి. చాలా బాగుంది. మీరు చరిత్రలో ఏది బాగుందన్నారు కదా, ధర్మస్థానం అనేది అడిగారు కదండి ఆయకారం కొలిని 17. ఈరోజు అదే చదివానండి, చెప్పడానికి ఫోన్ చేశాను సార్. 17వ అధ్యాయం చదివారా ఈరోజు? బ్రహ్మస్థానం అడిగారు కదండి. అవును, బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం దాని గురించి అహంకారానికి అతని జేబులో ఉంది కూడా బాబా మీద నమ్ముకోలేక. అంతే, బాబా మనకు కోట్లలో ఇవ్వాలి, మనం మాత్రం బాబాకు 11 రూపాయలు 2 రూపాయలు దక్షిణ మాత్రం ఇస్తాం మనం. బాబా గారు అదే విధంగా చెప్తారు అక్కడ. జేబులో ఇవ్వలేదు కానీ బ్రహ్మార్జున మాత్రం ఇవ్వమన్నారు కదండి. అవును, అది నచ్చిందండి. అహంకారానికి డబ్బుకి అహంకారాన్ని బాబా భలే చెప్పారు అనండి. అయితే చరిత్ర తీసుకున్నానండి, మొన్న దశకు 3 తీసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ 5 తీసుకున్నానండి. కావలసిన వాళ్ళకి ఇస్తున్నాను, నాకు మాత్రం చదువు బాగా వచ్చిందండి. సచ్చరిత మనకు చదువుతో సంబంధం లేదమ్మా, మనం ప్రయత్నం చేస్తే ఆ దానంతలాగే మనం చదువుకుంటూ వెళ్తాం, అది అర్థమవుతుంది. నాకు అసలు వచ్చిదే కదండి, ఎలా కోడపలుకుంటే మణిగారిని అన్నాను, మిమ్మల్ని అడిగాను కదండి ఫస్ట్ చరిత్ర కావాలండి అనేసి. అంటే అమ్మ నాకు తెలుగు బాగా అర్థమయ్యేది, పుస్తకం కావాలండి అని అడిగానండి. అడిగితే అమ్మ నీకు అది అర్థమవుతుంది, ఒకసారి చదువుతానండి. 2వసారి కూడా మొదలు పెట్టేశానండి, ఇవాళ సౌమంత్రి కూడా చదివానండి, చాలా బాగా అర్థమవుతుంది. కానీ కావాల్సిన వాళ్ళకి అందరికీ కూడా కావాలా, ఇలా 30 పుస్తకాలు పంపించారు చెప్తానని కూడా అందరితో చెప్తున్నానండి. అయితే మాత్రం చాలా సంతోషంగా ఉందండి, నాకు మాత్రం చరిత్ర చదివిన తర్వాత చాలా ధైర్యం వచ్చిందండి. ఇంకా నాకు ఈ రోజు తీసుకెళ్తున్నానండి, అదే అండి ఇప్పుడు అదే అడవాళ్ళు ఉన్నామండి. చాలా సంతోషం కలిసినందుకు, చాలా సంతోషం అమ్మా. సాయిరామ్, అనంతలక్ష్మి గారు చాలా చిన్న పల్లెటూరు తుని గ్రామం పక్కన, మామూలుగా ఒక రైతు కుటుంబం, పెద్దగా చదువుకోలేదు అయినా సరే బాబా మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆ సచ్చరితను అక్షరం 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 కలుపుకొని చదువుతుంది ఆవిడ. నిజంగా ఈరోజు చదువు వచ్చి టైం ఉండి కాస్త సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి మనం అంత టైం పెట్టలేం, కానీ ఆవిడ నిజంగా అక్షరం అక్షరం కలుపుకుంటూ చదవడం అనేది చాలా పెద్ద టాస్క్. అటువంటి టాస్క్ను ఆవిడ చేస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్ అసలు. అయితే ఇప్పటిదాకా చాలామంది చెప్పారు సచ్చరితకు సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ఇదంతా కూడా. అయితే ఈ సచ్చరిత అనేటువంటిది ఇంకా చాలామందికి చేరాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఒక సాయి టీవీగా ఒక వ్యవస్థగా మాకున్నటువంటి లిమిటెడ్ ఇప్పుడు ఆ పరిధిలో ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరము బాబాగారి 1వ శతాబ్ది సంవత్సరం, మహాసమాధి జరిగి 1వ శతాబ్ది సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇంకొంత ఎక్కువగా దీన్ని చేయాలి, ఇంకా ఎక్కువగా ఈ సాయి సచ్చరితలు ఎక్కువ మందికి చేరాలనే దాంతో మనం ఈ సాయి సచ్చరితను ప్రత్యేకంగా ముద్రించి అనేక గ్రామాల్లో పంచడానికి ఒక కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇది 9 మే 2019కి మనకు శ్రీ పత్యనారాయణరావు గారు తెలుగు సచ్చరిత మనకు అందించి
అరవై సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మీరు ఎవరైనా సరే సచ్చరిత ముద్రణకు మినిమం ఒక 10 కాపీలకు ఒక 1116 ఆ పైన శక్తి మీకు ఎంతుంటంత సచ్చరితల కోసం మీరు సహకరించండి. ఈ సచ్చరిత విజ్ఞానాన్ని మరింత మందికి అందించడానికి మీరు కూడా ఒక చిన్న సాధనంగా ఉపయోగపడండి. ఇంకొక సాయిబంధు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. సాయిరామ్ అమ్మా, ఎవరు మీ పేరు? నా పేరు ఇంద్ర అండి, చిన్న నుంచి మాట్లాడుతున్నాం. ఇంద్ర గారు చెప్పండి. అదేండి, ఈ సచ్చరిత్ర ఈ రోజు నుంచే నేను మొదలు పెట్టానండి. అంతకుముందు చదవలేదమ్మా? ఒకసారి మొదలు పెట్టానండి సచ్చరిత్ర. నేను మొదలు పెడితే 6 రోజులు పూర్తయిన తర్వాత నాకు ఆటంకం వచ్చేసిందండి. ఓకే. ఆటంకం వచ్చేస్తే నేను ఏంటి బాబా ఇలాగ అయ్యింది, నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని సచ్చరిత్ర అంటే లీలామృతం నేను 11 పారాయణాలు చేద్దామని అనుకున్నానండి. అయితే 7 పారాయణాలు అయిన తర్వాత సచ్చరిత్ర నాకు గుళ్ళు ఇచ్చారండి. ఇక్కడ చిన్న చిరుడి అని ఉందండి, అందులో నాకు గుళ్ళు ఇచ్చారండి. సచ్చరిత్ర చదవాలని నాకు ఛానల్ బట్టి కోరిక అనమాట అండి. అయితే మా మరిది గారు సిరిడి వెళ్తే సచ్చరిత్ర తెచ్చి పెట్టమని చెప్పానండి. నేను చెప్తే ఆయన మొత్తం తిరిగాను కానండి అది దొరకలేదండి అన్నారండి. కానీ ఒక రోజు అనుకోకుండా నాకు సచ్చరిత్ర నాకు గుడిలో ఇచ్చారండి. ఎవరో ఒక వైజాగ్ నుంచి ఒక భక్తుడు 2 చెప్తే అందులో ఒకటి నాకు వచ్చిందండి. ఫస్ట్ నేను 7 పారాయణాలు పూర్తయిన తర్వాత నీలామృతం సచ్చరిత్ర మొదలు పెట్టానండి. 6 పారాయణాలు పూర్తయిన తర్వాత 6 రోజులు పూర్తయిన తర్వాత 7 రోజున ఆగిపోయిందండి నాకు అట్టానికి వచ్చి. అయితే ఏంటి బాబా ఇలా అని చెప్పేసి అనుకుని మా మరిది గారు కూడా బాబా భక్తులేనండి, ఆయన్ని అన్నాను ఏమోనండి బాబా గారు చేసే పనుల్లో ఏదో ఒకటి అర్థం ఉంటుంది, అందువల్ల ఇలా అయ్యుంటది, మీరేం బాధపడకండి, మళ్ళీ ఆయనకే దండం పెట్టుకొని మళ్ళీ నేను చేసుకునే భాగ్యం ప్రసాదించండి పాప అని అడగండి అని చెప్పేసి అన్నారండి. అంటే నాకు ఇంకా ప్రాణాలు పెట్టి కుదరలేదు, అప్పుడే 2 నెలలు అవుతుందండి. ఈ రోజు నాకు సడన్ గా కుదిరిందండి. ఈ రోజు ఏమో సాయి టీవీ పెడితే 65 వసంతాలు పూర్తయిన కారణంగా అని కూడా వస్తుందండి. అవునమ్మా, రేపు మే 19 60 సంవత్సరాలు పూర్తవుతాయి తెలుగు సచ్చరిత. మంచి అవకాశంగా నేను అనుకుంటున్నాను. మీరు ఏ పారాయణ అయితే చేస్తున్నారు ఇప్పుడు? పుస్తకం సంస్థాన వాళ్ళ దగ్గర పారాయణ చేస్తుంది. ఇప్పుడు మీరు పారాయణ చేస్తున్నటువంటి పుస్తకం ఉంది కదమ్మా మీ చేతిలో, అది పత్యనారాయణ రావు గారు ట్రాన్స్లేట్ చేసింది. ఆ సచ్చరిత మనకు అదే ఫస్ట్ మనకు అందుబాటులోకి వచ్చింది సచ్చరిత. సాయిలీల అమృతం ఇవన్నీ తర్వాత భరతరాజ్ మాస్టర్ గారు రాసినాయి, కానీ ఫస్ట్ మనకు తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు మీరు చదువుతున్నటువంటి ఏదైతే షిరిడి సంస్థానం వాళ్ళు ప్రచురించి ఇచ్చారో అది మనకు అందుబాటులోకి వచ్చింది. అమ్మా ఇప్పటిదాకా మీరు చాలా సార్లు పారాయణ చేశారన్నారు, దాదాపు 8 సార్లు. ఈ 8 పారాయణలో మీకు బాగా నచ్చిన కథ ఏంటి? ఏదైనా సరే బాబా చరిత్రలో బాగా నచ్చిన కథ ఏంటి మీకు? బాగా నచ్చింది కదండి నాకు. ఇది అదే లేదండి, చాలా అన్ని కూడా ప్రతి అధ్యాయంలో కూడా నేను చదువుతున్నప్పుడు బాబా గారు సమక్షంలో అవన్నీ నేను చూస్తున్నట్టుగా ఊహించుకుంటుంటానండి. అందువల్ల నేను ఇది నచ్చింది ఇది నచ్చలేదని చెప్పలేదు. నచ్చలేదని కాదమ్మా, అంటే మీ మనసుకు బాగా హత్తుకొని ఎప్పుడు గుర్తొచ్చే సంఘటన? ఎప్పుడు గుర్తొచ్చే సంఘటన అండి, అది అదే శ్యామ గారు ఒకసారి 2 రూపాయలు మసీదు ముందా దాచి పెడతారు కదండి, అవును, బాబా గారి మహత్యం ఎంతో చూద్దామని. అప్పుడు దాచి పెట్టినప్పుడు బాబా గారు అప్పుడు మాత్రం చిన్న నవ్వే చూడుకొని, తర్వాత శ్యామ గారి ఇంట్లో దొంగతనం జరుగుతుంది కదండి, అవును, అప్పుడు బాబా గారు వచ్చి చెప్పుకుంటే ఆయన అంటారు కదండి, నువ్వు ఒక ఉద్యోగస్తుడి నుంచే ఇలా జరిగిందని నువ్వు వచ్చి నాతో చెప్పుకుంటున్నావు, నాకు 2 రూపాయలు పోయి 6 నెలలు అవుతుంది, నేను ఎవరితో చెప్పానంటే బాబా అంత పెద్ద దానికి ఇంత అంత చిన్న దానికి ఇంత పెద్ద శిక్ష అంటే సంసారమైన నీకు అది ఎంతో సన్యాసం నాకు ఇది అంటే అని చెప్పి చెప్తారు కదా, అది చాలా ఇది అంటే మనిషి చేసే తప్పు చిన్నగా పెద్దదని కాదు, అది చెయ్యడం చెయ్యకపోవడం ఎంతవరకు ఇది అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలన్నది బాబా గారు నిజంగా బాగా చెప్పారండి. అవును, చాలా మనకు వినడానికి ఒకసారి కథ చాలా హాస్యం ఉంటుంది ఆ కథలో, ఎందుకంటే బాబా గారు చాలా చమత్కారంగా మాట్లాడతారు. ఏమంటారు, శ్యామ వచ్చి బాబా నా ఇంట్లో సొమ్ము గుళ్ళైపోయింది మొత్తం దొంగలు ఎత్తుకపోతారు అంటే, అరే నాయన నాకు 2 రూపాయలు రావాల్సిన 2 రూపాయలు కనబడక నేను వారం రోజులు వెతుక్కుంటున్నాను, నాకే ఎవడు చెప్పట్లేదు ఎక్కడున్నాయో, ఇక నీ సంగతి నేనేం పట్టించుకోవాలంటారు బాబా గారు. అంటే చాలా హాస్యంగా ఉంటుంది, చాలా అద్భుతమైనటువంటి అర్థం దాంట్లో ఉంది. అంటే బాబా గారి యొక్క సర్వజ్ఞతను
పరీక్షిద్దామని చెప్పి ఆ పరీక్ష పెడతాడు. అంటే భగవంతుడికే పరీక్ష పెడతాడు శ్యామ, ఎందుకంటే ఆయన కొంచెం చనువు లాంటిది ఆయన దగ్గర. ఆయనకి అంటే ఆయన పరీక్ష పెట్టడానికి ఆయనకి తెలీదు అని అనుకోవడం మన అజ్ఞానం. అది ఆ విషయము చెప్తారు. ఇప్పుడు తెలీదు అనుకుంటే తెలియదు అని ఆయనకి తెలియకుండా మనం ఒక విషయం చేస్తున్నాం అనుకుంటే ఆయన భగవంతుడు అని మనం పూర్తిగా నమ్మినట్టు ఎలా అవుతుందండి? అదే గుడికి వెళ్తేనే బాబా గారు ఉన్నారు, లక్ష్మీరామ వస్తే గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళాలి అని అనుకుంటే అంటే మన ఇంట్లో బాబా గారు లేనట్ట అండి. అంతే కదా? కాదు కదండి, ఎక్కడైనా సరే బాబా గారి ఫోటో ముందుకే మనం వెళ్తే బాబా గారు ఉన్నట్టు కాదు కదండి. అలా అయితే బాబా గారి నమ్మకం లేనట్టే ఆయన తలుచుకుంటే మనసులో ఉన్నట్టే. అంతే, ఆ భావంతో మనం ఉన్నప్పుడు ఆయన నిజంగా మనకు నిజ దర్శనం ఇస్తాడు ఆయన. అవునండి, చాలా సంతోషం అమ్మా. మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ 40 రోజులు కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేసుకుందాం. May 19th వరకు ఓం సాయిరామ్ అమ్మా. ఇంకొక సాయి బంధువు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడుతాం. సాయిరామ్ అండి, నేను మీనా మాట్లాడుతున్నాను రామ్నగర్ నుంచి. మీనా చెప్పండి అమ్మా. సచ్చరిత్ర గురించి చెప్దామని. చెప్పమ్మా. నాకు ఫస్ట్ సచ్చరిత్ర మా చాలా ఇష్టం అన్నమాట. ఫస్ట్ నా దగ్గర లేదు 5 ఇయర్స్ బ్యాక్. ఓకే. అప్పుడు నాకు మా పైన ఉన్న వాళ్ళు షిరిడి వెళ్తామని చెప్పారన్నమాట. నాకు బాబా మీద ఉన్న ప్రేమతో నేను మీకు తెచ్చిస్తానండి షిరిడి నుంచి అని అన్నారు. ఆ విధంగా నాకు 5 ఇయర్స్ బ్యాక్ ఒక బుక్ తెచ్చిస్తారనమాట సత్యరిత్ర హేమంత్ గారు. అలా అన్న దగ్గరికి వచ్చింది. కానీ నేను ఎప్పుడు పారాయణం చేద్దామన్నా చేయలేకపోయానని ఫస్ట్. అంటే శ్రవణం చేయటానికి అయితే చేయగలిగాను, మొత్తం చేయగలిగాను. కానీ పారాయణం మాత్రం చేయలేకపోయాను అనమాట. ఎప్పుడు 3 రోజులు 4 రోజులు అలా చేసి ఆగిపోతూ ఉండేది. ఈ 5 ఇయర్స్ లో కూడా అలా జరిగింది. అయితే లాస్ట్ నవంబర్ నుంచి పారాయణము చేయగలిగాను అనమాట. అప్పుడు దాకా శ్రవణం చేస్తూనే ఉండేదాన్ని. కానీ పారాయణానికి అనుగ్రహం అయితే రాలేదు బాబా గారి. చేయలేకపోయాను, ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వచ్చేదన్నమాట. అలా శ్రవణం ద్వారా నేను పొందిన అనుభవాలు చాలా ఉన్నాయి. అలా అన్ని అనుభవాలు నాకు చవి చూపించి బాబా గారు తర్వాత నాతో పారాయణం చేయించారన్నమాట. మొదటిసారి అంటే నువ్వు సొంతంగా పారాయణ చేసావు కదమ్మా, అప్పుడు ఏమనిపించింది అంటే ఎట్లా? విన్నా అన్నయ్య, చాలా ప్రశాంతం. ఎప్పుడు నాకు ఈ 5 ఇయర్స్ లో కూడా నాకు ప్రశాంతమైన నిద్ర అనేది అసలు ఉండదన్నమాట. నిద్ర లేకపోయేదాన్ని ప్రశాంతత అనేది కోల్పోయాను నిద్రలో. ఆ సచ్చరిత్ర పారాయణం నేను ఎప్పుడైతే మొదలుపెట్టాను నాకు చాలా ప్రశాంతంగా ఉంచారన్నమాట బాబా గారు. ప్రశాంతమైన నిద్రని నేను చూడగలిగాను అన్నమాట ఈ 5 సంవత్సరాలతో కూడా. చాలా బాగా అనిపిస్తుంది అన్నయ్య నాకైతే పారాయణ. అందులో నాకు ధైర్యాన్ని కూడా ప్రసాదించారు బాబా గారు. ఏదన్నా భయం ఏమన్నా ఉన్నా కూడా వాటినన్నింటినీ కూడా నా దగ్గరికి రాకుండా చేయగలిగాడనమాట పారాయణం తర్వాత నుంచి. అదే సచరితలు అదే చెప్తారు కదా, మా తాపత్రయాలు అనేటువంటి దాంట్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా నా యొక్క కథలు శాంతి తుంపరు లాంటి అని చెప్పి నిజంగా కూడా అనేక తాపత్రయాలతోటి మనం దహించుకుపోతూ ఉంటాం. ఆ దహించుకుపోతున్నటువంటి దాంట్లో నుంచి బాబా బయటికి తీసుకొస్తారు. సచరితనే చెప్పింది ఈ మాట. ఇంకొకటి, ఎన్నో కష్టాల నుంచి కూడా వద్దనేసేసారు బాబా గారు. ఇంకా మన సచరిత్ర పారాయణం అందులో ఉన్న కథలు మన నిజ జీవితానికి చాలా దగ్గరగా, మన నా జీవితానికి సచరిత్రకి ఎంత దగ్గర సంబంధం ఉన్నట్లు అనుభూతులు చాలా అనిపించింది చదివేటప్పుడు కూడా. బాగా దగ్గర సంబంధం ఉన్నట్లు అది ఏంటో తెలియకుండానే అలా అనిపిస్తుంది అనమాట. మనసుకి హద్దుకుపోతున్నాయి ఆ కథలన్నీ కూడా. బాగా నచ్చిన కథ ఏంటమ్మా నీకు సచరితలో? నాకైతే ఫస్ట్ నచ్చేదనే చోల్కర్ కథ. నాకు తెలియకుండానే నాకెందుకు ఎక్కువ ఇష్టం అనమాట ఆ కథ. ఎండింగ్ లో కూడా చెప్తారు కదమ్మా ఈ కథ ప్రతినిత్యము పారాయణ చేసినటువంటి వారి యొక్క కష్టాలన్నీ తీరుస్తా అని చెప్పి బాబా హామీ ఇచ్చాడు. గుర్తుపెట్టుకోమ్మా, మిగతా ఏ అధ్యాయంలో హామీ ఇయ్యలే బాబా.
నిజం నిజం అన్నయ్యా. నేనైతే అప్పటి ఎప్పటి నుంచో కూడా ఆ 15వ అధ్యాయం ఎప్పుడు రోజు డైలీ పారాయణం చేస్తూనే ఉంటాను. అది ఎందుకో అలా అడ్డుకుపోయింది నా మనసుకి. అంతే కదమ్మా, అంటే బాబాను చేరుకోవాలనేటువంటి ఒక తాపత్రయంతో ఒక మామూలు భక్తుడు ఎంతగా చేస్తాడు, దాన్ని బాబా ఏ విధంగా గౌరవిస్తాడు అనేటువంటిది ఆ కథ. నిజంగా ఇప్పటికీ ఆ కథను ఊహించుకుంటా ఉంటే రోమాంచితం అవుతుంటుంది అనమాట. నిజంగా అద్భుతమైనటువంటి కథ, చాలా అది నిజ సత్యం కూడా. చాలా సంతోషం అమ్మా, మళ్ళీ మనం మాట్లాడుకుంటూ ఉందాం ఈ 45 రోజులు కూడా. ఇంకొక సాయి బంధువు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో సాయిరామ్ సార్. సాయిరామ్ అమ్మ ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? తిరుపతి నుంచి సునీత సార్. తిరుపతి నుంచి సునీత గారు, చెప్పండి అమ్మా. శ్రీ సాయి సచ్చరిత నేర్చుకుని పాఠం ప్రోగ్రామ్ మాట్లాడాలని. తప్పకుండా అమ్మా, చెప్పండి అమ్మా. మీరు ఎప్పుడు సచ్చరిత మొదలు పెట్టారు చదవడం? చదవడం అంటే దాదాపు 10 ఇయర్స్ అయింటుంది సార్. 10 ఇయర్స్ నుంచి చదువుతున్నాను. అంటే బుక్ ఎలా చదవాలనేది మాత్రము ఈ మధ్య సత్సంగం వెళ్ళడం వలన కొన్ని మీ సాయి టీవీలో జ్ఞాన సత్యత జ్ఞాన యజ్ఞం వచ్చింది కదా సార్, అదంతా తెలుసుకొని సత్యతని అన్వయించుకుంటూ నా జీవితంలో నా కుటుంబానికి ప్రతి ఒక్క అధ్యాయంలోని కథలు నేను ఎన్నో నా మార్పు వచ్చింది సార్, నా కుటుంబంలో కానీ నా వ్యక్తిత్వంగా కానీ అన్ని సార్ నేర్చుకుంటున్నాను, దాన్ని అన్వయించుకుంటున్నాను సార్. ఆ కథలని సాయి సత్యతలో ఉన్న కథలని బాబా చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని చాలా మార్పు నాలో కానీ ఎంతో మార్పు వచ్చింది సార్. చాలా సంతోషం అమ్మా. మీకు అంటే 10 సంవత్సరాల నుంచి అంటే పారాయణ మామూలుగా సప్తాహ పారాయణ అలా చేస్తుంటారు? చదువుతానా సార్, అంటే ఏదో చదవడం ఊరికి వెళ్ళను, అంతవరకే నాకు తెలియదు సార్ ఎలా చదవాలి అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని ఎలా అన్వయించుకోవాలి మన జీవితానికి నా వ్యక్తిత్వానికి నేను ఎలా ఉండాలని నన్ను మార్చిన బుక్ కూడా సాయి సచ్చరిత సార్. అమ్మా మీ జీవితంలో ఒక అంటే ఒక మార్పు గాని ఒక పాఠం గాని ఏం నేర్చుకోగలిగారు సచ్చరిత ద్వారా? సచ్చరిత్రలో ఒక మార్పు అంటే నేను పెళ్ళైన కొత్తలో సార్ మా కుటుంబానికి నేను వాళ్ళకి ఎలా ఉండాలో అలా నేను నాలో చాలా ఒక అంత ప్లస్ టూ మైనస్ అన్ని ఉంటాయి కదా సార్ ఒక వ్యక్తిత్వంలో, అన్ని ఇలా ఉండాలని నాకు చాలా మార్పు వచ్చింది సార్. ఓర్పు సహనం గాని మాట పెద్దవాళ్ళ దగ్గర గాని వినడం గాని అన్ని నేర్చుకున్నాను సార్, అసలు నాకు అన్ని విషయాలు సార్. చాలా సంతోషం. 10 సంవత్సరాలు అంటే మ్యారేజ్ ముందు పారాయణం చేసేదని కానీ ఇంత శ్రద్ధగా బుక్ ని ఎలా చేయాలని తెలియదు నాకు. మీకు బాగా మీ మనసుకు హత్తుకుపోయేటువంటి లీల ఏందమ్మా సచ్చరిత్రలో? సచ్చరిత్రలో అంటే నాకు 15వ అధ్యాయము బాగా ఇష్టం సార్, చోల్కర్ రెండు బల్లుల కథ గాని చోల్కర్ చక్కెర వేలంటి గాని. 11వ అధ్యాయంలో గాని హాది సిద్దిక్ పాల్కే కథ ఇష్టం సార్ నాకు. ఆహా, అద్భుతమైన కథ అది. ఆ హాది సిద్దిక్ పాల్కే కథ చాలా బాగా ఇష్టం. మళ్ళీ మొదటి అధ్యాయం గోధుమలో అది గాని ఇష్టము. అన్ని ప్రతి అధ్యాయము అమృతమే సార్ సచరిత్రలో. అంతే ఒకదాని మించింది ఒకటి, అమృత గుళికలు అవి. బాబా మరో రూపం అంటూ ఉంటే అది సాయి సచరిత్ర, ఇంకొక రూపం ఏమైనా సాయి సచరిత్ర. వాస్తవం అమ్మా, ఈ రోజు సాయిబాబా నిజంగా నిజస్వరూపము, సాయిబాబా ఆత్మ ఎక్కడుందంటే ఖచ్చితంగా సాయి సచరిత్రలోనే ఉంది. అది మనం చదువుతున్నట్టు కాదు, మనం ఒకవేళ ఫిజికల్ గా మనం చదువుతున్నా ఆయన మనకు చెప్తున్నట్టుగా మనం భావిస్తాం సచ్చరితను. కథలన్నీ కూడా ఆయన మనకు చెప్తున్నాడు అనిపిస్తుంది, మనం చదువుతున్నాడు అనిపించదు. అవును సార్, అక్కడ మనం కూర్చొని అక్కడ విన్నట్టు అనుభవించుకుంటూ అట్లే ఆయన మసీదులో కూర్చొని ఆ కథలు చెప్తున్నట్టు మేము అక్కడ ఉన్నట్టు ఊహించుకుంటూ అధ్యాయం. చావడి ఉత్సవం కానీ చాలా ఇష్టం సార్ నాకు, చావడి ఉత్సవం కథ కానీ 43-44 అధ్యాయంలో బాబా అంటారు కదా, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వాళ్ళు నన్ను దర్శించెదరు, ఎల్లప్పుడు నా నామానే స్మరిస్తూ నన్నే ధ్యానిస్తూ ఉంటే వాళ్ళు నేను రుణస్థుడిని సర్వస్వ శరణాగతి చేసిన వాళ్ళకి రుణం తీర్చుకుంటాను అని. చాలా బాగుంది సార్ ఆ లైన్, అది కానీ చాలా నాకు నచ్చింది. చాలా ఉంది సార్, మొత్తం గుర్తు రావట్లేదు చెప్పడానికి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు సచ్చరితలో ఉన్నాయమ్మా. చాలా సంతోషం, మొదటి రోజు అందరు సాయి భక్తులు అందరూ కూడా చాలా చక్కటి అనుభవాలని చెప్పారు. ఇప్పుడు ఫోన్ కలవనటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా, ఇది కంటిన్యూగా కార్యక్రమం ఉంటుంది కాబట్టి చక్కగా మళ్ళొకసారి సచ్చరిత చదువుకోండి. ఆ సచ్చరితలో మీకు అవగతమైనటువంటిది మీకు ఇష్టమైనటువంటి కథలను మనందరం ఈ వేదిక ద్వారా పంచుకుందాం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం, అప్పటి వరకు సెలవు, నమస్కారం.